మనం చాలా చూస్తుంటాం, ఒకటి కోలాటం, ఇంకోటి ఉగ్గు కథ, బుర్ర కథ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇంకొకటి పిట్టల దొర. మన ముందుకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి వస్తున్నాడు పిట్టల దొర. లెట్స్ వెల్కమ్ హిమ్. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలని మనకు తెలుపు పిట్టల దొర. హాయ్ అగ్గారు బాగారు బాగున్నారా బాగాలేదు? రాజపత్ర రాదండి, లండన్ నుండి, లండన్ పై నుండి, రాజమండ్రి నుండి, రైతు తప్పక పోయారండి. వచ్చేసానండి, వచ్చేసానండి, అమలాపురం పిట్టల దొరలు వచ్చేసానండి. మా ఇంట్లో బాల్యానికి డబ్బు కోసం నోటే లేదండి. మళ్ళీ ఏట్లు పోయి కోట్లు కనుకొచ్చాయి. కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయండి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయని, వేలు ఉంటే పంతులు తినేస్తున్నాయని, పదంటే పంతులు తినేస్తున్నాయని, ఆఖరి చిల్లర ఉంటే కూడా సేవలు తినేస్తున్నాయండి. నెత్తి మీద బొచ్చు తప్పితే తినడానికి ఏం మీద లేదు. అందుకే ఇటు పడి వచ్చాం. మా ఇంట్లో నిన్న కాక మొన్న పెళ్ళి, మరి పెళ్ళికి భోజనాలు పెట్టాలి కదా, ఏం పెట్టారని అడగరే? వంకాయ తింటే వంగిపోతున్నారని, బీరకాయ తింటే బిగుసుకుపోతున్నారని, చిక్కుడుకాయ తింటే చిత్రిపోతున్నారని, ముదరకాయ తింటే ఊతిరిపోతున్నారని, పొట్లకాయ తింటే పొట్ట వస్తుందని, గోంగు తింటే గోక్కుంటున్నారని, లడాయి పప్పు లడాయి సరికి ఇరవై వేసి పెట్టానండి. పెద్దలు ఇద్దరు బాగానే ఉన్నారండి, మిగతా ముగ్గురు మంతనే కలుసుకున్నారండి. మళ్ళీ కేజీ బంగారం ఉండేదండి, కుక్కలు నాకి నేను చెత్తకుండా పడేశారండి. అని వచ్చి వరద వచ్చి ఆ వరదలు అందరు కొట్టుకోపోతుంటే మీరు ఇచ్చిన 10-20తో కాగితం పడవ చేసి అందరినీ ఒడ్డుకు తెరిచానండి. మీకైనా ఫ్యాక్టరీ కావాలని చెప్పండి. మరి గుడి వాళ్ళు గుడ్డు ఫ్యాక్టరీ మాదే, దుబ్బల దుడి ఫ్యాక్టరీ మాదే, ఎన్నో ఉన్న ఎలకల ఫ్యాక్టరీ మాదే, పలు ఉన్న పందుల ఫ్యాక్టరీ మాదే, అవసరమైతే విజయవాడ కృష్ణానదిలో సగం వాటం మాదే. మీకు కావాలంటే రిపిల్లని పెన్ తెచ్చుకోండి, మొత్తం రసిచ్చేస్తా. అయితే పొద్దు పొద్దున్నే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళమని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. 6 రూపాయలు తీసుకొని చిడిపప్పు అంత దీపేసుకొని తోడుకారు అంత దీపాకి పెట్టుకొని బయలుదేరమండి. మరి చిడిపప్పు అంత చూపెట్టి పడితే మేము వచ్చి పడ్డామండి. మా మామూలు మాకు ఇస్తే మళ్ళీ మేము పాకిస్తాన్ మీద యుద్ధం కదండి. నిన్న కాక మొన్న 1947లో జరిగిన యుద్ధంలో నేను బాగా యుద్ధం చేశానని నారా చంద్రబాబు నాయుడు గారు అరుగులేని లారీ మీద 66 కోట్లు పంపించారండి. ఆ డబ్బంతా ఇంట్లో పెడితే ఎలకలు తినేస్తాయని, ఎలకలు పెడితే ఈగలు వాళ్తున్నాయని, కాదని బ్యాంకులో పెడితే వడ్డీ తగ్గిట్లేదని మొత్తం ఊరంతా మంచి వచ్చానండి. లేదండి లేదండి లేదండి, నా కన్ను పెద్దపోతుంది, ముద్దలు 3 కిలోమీటర్లు ఎందుకలు గేటు పెట్టరు వస్తా మరి. మకర సంక్రాంతి పొంగలి తమిళనాడు పెద్దల పండుగ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.